ఊపిరిన్నంత వరకు వైసీపీలోనే, నా మాటల్ని వక్రీకరించారు, పార్టీ కోసం కష్టపడతానన్న ఎంఎస్ బాబు. బీఆర్ఎస్ గుర్తింపు రద్దు ఎవరితో సాధ్యం కాదు, పాలన చేతకాకే పిచ్చి మాటలు, పథకాలు అమలెక్కడా అన్న జగదీష్ రెడ్డి. బాధ్యతల అప్పగింతపై చర్చలు నడుస్తున్నాయి, ఏ పోస్టు అప్పగించినా పనిచేస్తా, ఢిల్లీలో వైఎస్ షర్మిల వ్యాఖ్యలు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలి, రేవంత్ మంచి ప్రతిపాదన చేశారు, మేమంతా స్వాగతిస్తామన్న వీహెచ్. చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాణ్ణి, విజయవాడ ప్రజలపై నమ్మకం ఉంది అన్న నాని. టికెట్ ఇవ్వాలని అడగలేదు, చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యం, చిన్నపాటి గొడవల్ని సర్దుకుంటామన్న కేసినేని చిన్ని. ఎంపీ టికెట్ విషయంలో ప్రస్తావనకు రాలేదు, కలిసి పనిచేయాలని అధిష్టానం సూచించింది, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురామ్. టీడీపీ బీసీలకు పెద్దపీట వేసింది, వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఆర్ కృష్ణయ్య చర్చకు రావాలన్న ఎమ్మెల్యే అనగాని. యూపీఎస్సీ చైర్మన్తో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ, హాజరైన సీఎస్ ఉన్నతాధికారులు, పరీక్షల నిర్వహణపై అధ్యయనం. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ చట్టాన్ని అమలు చేయాలి, దాంతో రాష్ట్రాల్లో ఆర్థిక భారం తప్పుతుంది, రేవంత్ బాగా పనిచేస్తున్నారన్న గోనె ప్రకాష్. మా భూములు కబ్జా చేశారు, తహసీల్దార్ పట్టించుకోవడం లేదు, ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎదుట రైతుల ఆవేదన. చిక్కడపల్లి ఆంజనేయ ఆలయంలో లక్ష్మణ్ పూజలు, అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ, ప్రతిష్టాపన రోజు దీపాలు వెలిగించాలన్న ఎంపీ. ఇన్స్టాలో అమ్మాయిల పేరిట నకిలీ అకౌంట్లు, న్యూడ్ ఫోటోల మార్ఫింగ్తో బ్లాక్మెయిల్, హైదరాబాద్లో బీటెక్ విద్యార్థి అరెస్ట్. ఏసీబీ వలలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్, లంచం తీసుకుంటుండగా రైడ్స్, రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కృష్ణయ్య. ఆగని అంగన్వాడీల పోరు, విజయవాడలో రిలే దీక్షలు, వేతనాలు పెంచాలని డిమాండ్. తిరుపతిలో బలిజ నేతల మీటింగ్, హాజరైన టీడీపీ జనసేన నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయం. మిసైళ్ల తయారీలో నార్త్ కొరియా తగ్గేదేలే అంటున్న కిమ్ జాంగ్ ఉన్, కూతురుతో కలిసి లాంచర్ ఫ్యాక్టరీ పరిశీలన.